ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా జయ జయశంకర ప్రేక్షకులకి వికారీనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వికారీనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఆదాయ వ్యయాలు మరియు రాజపూజ్యం అవమానం ఎలా ఉంది అనేటువంటి విషయం తెలుసుకుందాం. ధనస్సు రాశిలో ముఖ్యంగా మూలా 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1వ పాదము ఈ రాశి నక్షత్రాల వారికి ఆదాయము 2, వ్యయం 8. అమ్మో ఏంటండి ఆదాయం 2 అని, వ్యయం 8 ఉందా? కంగారు పడకండి, దీనికి రెమెడీ కూడా చెప్తాను. ఇక రాజపూజ్యం 6, అవమానం 1. అంటే ఆ రాజపూజ్యం చాలా చక్కగా ఉంది. మరి 2 వస్తే 6 ఎలా ఖర్చు పెడతాం, 8 ఎలా ఖర్చు పెడతాం, మరి 6 ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పి మనకు సందేహం కలుగుతుంది. అంటే ఇక్కడ మీకు వేస్ట్ ఖర్చు అనేటువంటిది ఉంది, కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టు. నువ్వు ఒక వస్తువు కొనుక్కుందాం అనుకుంటున్నప్పుడు నీకు తెలియకుండానే మాయలో ఒక 10,000 వస్తువుని 20,000 పెట్టుకునేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి దాని సరైనటువంటి ధరను తెలుసుకొని వెళ్ళు అని చెప్పి చెప్పడమే జ్యోతిశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మీకు రావాల్సినటువంటి ఆదాయం సరిగ్గా రాకుండా ఎక్కడ గండి పడుతుందేమో, కాస్త జాగ్రత్తగా చూసుకో, 2 రాబోతుంది జాగ్రత్త అని. అంటే దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ముందుగా సూచిస్తుంది సంవత్సరం ముందు. అలాగే రాజపూజ్యం 6 అంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరితోనే మాట్లాడేటటువంటిది, అవమానం 1 కాబట్టి కంగారు లేదు. మరి ఈ ఆదాయం పెంచుకోవడం ఎలాగా అంటే ధనాధిపతి అయినటువంటి శుక్రుడు, గురువు ఈ గ్రహాలకి దీపం పెట్టుకోవాలి 1. అలాగే మీరు 2వ అధిపతి, మీ జన్మజాతకంలో 2వ అధిపతి ఎవరో తెలుసుకొని ఆ గ్రహ ఆరాధన చేసుకోవడం, అమ్మవారి యొక్క పాదాలను పట్టుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ధనాభివృద్ధి పెరుగుతుంది, ధర్మంగా మనం చేసే పని మనం చేస్తున్నట్లయితే. ఇక ఈ ధనస్సు రాశి వారికి ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏప్రిల్ మాస ఫలితాలు కనుక చూసినట్లయితే, ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో లగ్నాత్ లేదా రాశ్యాత్ 2వ స్థానంలో శని కేతు గురువు యొక్క సంచారం జరుగుతుంది. 23వ తేదీ నుంచి గురువు మరలా వక్రగతి అయి ముందుకు వస్తున్నాడు. అంటే రావాల్సినటువంటి ధనం ఏదో మీ ప్రమేయం లేకుండా రావడం జరుగుతుంది, వస్తుందన్నమాట. అలాగే 2లో శనికేతు ఉన్నందుకు దానికి తగ్గట్టుగానే ముఖ్యంగా 2వ అధిపతి అయినటువంటి శని లగ్నంలో ఉండి కేతుతో ఉన్నందుకు, లగ్నంలో ఉన్నటువంటి గురువు వేయస్థానంలోకి వెళ్తున్నందుకు ఈ యొక్క స్థితి ఏమవుతుందంటే, భావాతిరిత్యాగన చూసుకున్నట్లయితే 2వ వెళ్ళినట్లే ఉంటుంది, కానీ వేయంలోకి రావడము అంటే లగ్నంలోకి రావడము మరలా వేయంలోకి వెళ్ళడం మూలంగా ఈ యొక్క గ్రహస్థితి ధనస్సు రాశి వారికి రావాల్సినటువంటి ధనము రావడము, 2వ అధిపతి లగ్నంలో ఉండడం వల్ల అంటే రాశిలో ధనస్సులో ఉండడం వల్ల అవ్వాల్సినటువంటి ఖర్చు ఇక్కడే సూచిస్తుంది. అయితే ఈ శని కేతువుల యొక్క సంబంధం మూలంగా మరొక రెమెడీ కూడా చెప్తాను ఆఖరిలో. అంటే రావాల్సినటువంటి ధనం వస్తుంది, కుటుంబ సభ్యులతో కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి ధన విషయాల్లో. ఇక మరొక విషయం ఏంటంటే, చతుర్థ స్థానంలో శుక్ర మరియు బుధుడి యొక్క సంచారం 14, 16 తేదీల నుంచి మారుతుంది. ఈ యొక్క సంచారం మూలంగా మీకు ఆదాయం ఎటువైపు నుంచి వచ్చే ఆస్కారం అధికంగా ఉంది అని చెప్పి చూచినట్లయితే మనకి వీరికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, లేనట్లయితే విద్యా బోధన టీచింగ్ రిలేటెడ్ వాటిల్లో ఉన్నటువంటి వారికి, మరియు మ్యారేజ్ బ్యూరోస్ నడుపుతూ ఉంటారు ఆ రంగాల్లో ఉన్నటువంటి వారికి, మీడియేటింగ్ చేస్తూ ఉంటారు అంటే ఏజెన్సీస్ లాంటివి, వారికి ముఖ్యంగా ధనం ఇబ్బంది లేకుండా వస్తూ ఉంటుంది ఈ మాసంలో. అయితే చతుర్థ స్థానంలో ఉన్నందుకు ముఖ్యంగా కార్ అంటే వెహికల్స్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ డిజైనింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి అధిక లాభాలు వస్తాయని చెప్పి సూచిస్తుంది ఈ మాసం యొక్క గ్రహస్థితి. అలాగే పంచమంలో 14వ తేదీ నుంచి రవి యొక్క సంచారం అనేటువంటిది రాజకీయవేత్తలకి మరియు డాక్టర్స్కి, మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి నూతన అవకాశాలు వచ్చేలా చేస్తుంది, శత్రువుపై విజయాన్ని ఇస్తుంది 6లో ఉన్నటువంటి కుజుడు. అలాగే ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి ఈ నెల ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది.
అయితే ధనస్సు రాశి వారికి ధనస్సులో శనికేతువు యొక్క సంచారము, సప్తమంలో రాహు యొక్క సంచారం బిజినెస్ పార్ట్నర్స్ ఆర్ లైఫ్ పార్ట్నర్స్ విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే మనకి లగ్నంలో ముఖ్యంగా అంటే రాశి ధనస్సు రాశిలో శని గురువులు ఇద్దరూ వక్రించి వెనక్కి వెళ్తున్నారు కాబట్టి లగ్నాధిపతి వెనక్కి వెళ్ళడము, రాశ్యాధిపతి వెనక్కి వెళ్ళడం కాబట్టి మీకు తెలియకుండానే కొన్ని సందర్భాలు ప్రతికూలం కావచ్చు, అనుకూలం సంబంధమైనటువంటివి కావచ్చు, ఏదో ఒక సందర్భం మూలంగా కుటుంబీకులతో దూరంగా ఉండేటువంటి ఆస్కారం కనబడుతున్నది 90%. మరి ఈ ధనస్సు రాశి వారు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే బాగుంటుంది చూసినట్లయితే, ముఖ్యంగా స్తోత్ర పఠనములు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్ర పఠనములు చేయడము, మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి, చాలా చక్కటి ఫలితాలు రావడము. అలాగే ధన సంబంధించినటువంటిది అంటే ఆదాయం రెండుంది కదా అని చెప్పి బాధపడాల్సిన పని, ఎందుకంటే స్తోత్రము చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే జ్యోతిషాస్త్రరీత్యా రెండవ భావాన్ని ధనభావంగా చెప్తారు. స్తోత్రాలు చేయడం అనేది రెండు మూడు భావ సంబంధమైనటువంటిది, అంటే మనం ఏదైతే యాక్టివిటీ చేస్తామో దానికి సంబంధించినటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ధన సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోవాలి అంటే ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారు ఈ మాసంలో మీరు చేయవలసినటువంటిది అమ్మవారి యొక్క స్తోత్రములు చేయడము. ఇది ధనస్సు రాశి వారి యొక్క ఫలితములు మరియు పరిహార మార్గము. నమస్తే.